సీఎం జగన్పై దాడిని ఖండించిన ఎంపీ విజయసాయిరెడ్డి దీని వెనుక టీడీపీ హస్తం ఉందని అంటున్నారు. జగన్పై దాడి వెనుక టీడీపీ వ్యక్తులున్నారంటున్నారు విజయసాయిరెడ్డి. దీని వెనుక చంద్రబాబు ఉండొచ్చని అనుమానంగా ఉందని, ఘటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. హింస, అనైతిక చర్యల ద్వారా చంద్రబాబు అధికారం సాధించాలనుకుంటున్నారన్నారు విజయసాయిరెడ్డి. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది. తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్టీ. ఈరోజు కూడా గత 2 మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేర తీవ్రత, అతని ఉద్దేశం. అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత 5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు.